రోజుల్లో క్రైస్తవ స్త్రీ యొక్క పాత్ర ఇంటిలోనేమి ఒక భార్యగా, తల్లిగా, మరి ఒక ఇల్లాలుగా తన పాత్రను ఎలా పోషించుకోవాలనే విషయం గురించి మనము ధ్యానం చేసుకున్నాం కదమ్మా. మీకందరికీ అవి గుర్తు ఉండే ఉంటాయి. కానీ ఇలా ఒక పాత్రను మనము సమర్థవంతంగా పోషించాలంటే ఇంటిలోనేమి, సంఘంలోనేమి, మరి సమాజంలోనేమి ఒక సత్ఫలితం మన జీవితంలో సాధించాలంటే మనం పరస్పర సంబంధాలని కాపాడుకోవటం అనేది మనం నేర్చుకోవాలి. అది ఒక క్రైస్తవ స్త్రీకి సత్సంబంధాలని మెయింటైన్ చేయటం అనేది అది ఎంతో కీలకమైన విషయము. మనము మన జీవితాలను కట్టుకుంటూ మన కుటుంబాలను కట్టుకోవాలంటే మనము మన కుటుంబంలో ఉన్న వారితో, మరి సంఘంలో ఉన్న వారితో, సమాజంలో ఉన్న వారితో సత్సంబంధాలు కలిగి ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. వ్యక్తుల మధ్య మరి మనము ఉన్నప్పుడు ఆ వ్యక్తులతో సహవాసం కలిగి ఉండాలంటే, దేవునితో సహవాసం, శరీర సహవాసం కలిగి ఉండాలంటే, ఇదివరకు సౌమ్య ప్రార్థనలో మీ యొక్క సహవాసం యొక్క అనుభూతి మాకు దయచేయండి అని ప్రార్థన చేసింది. అవును, మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి, అంతేకాదు మానవులతో కూడా సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసం యొక్క అనుభూతి మనం అనుభవించాలంటే మనం సత్ సంబంధాలు ఎలా మెయింటైన్ చేయాలనో అది నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది. పరిశుద్ధుడైన యోహాను తన పత్రికలో వ్రాస్తూ, ఆయన మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రి కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిస్తున్నాము. మన జీవితంలో సంతోషకరమైన జీవితం లేదా సమృద్ధి అయిన జీవితం జీవించాలంటే మనం దేవునితో సహవాసాన్ని, అంతేకాకుండా తోటి మానవులతో, ముఖ్యంగా సోదర సోదరులతో సహవాసాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. సహవాసాన్ని కాపాడుకోవాలంటే మనకి ముఖ్యంగా సంబంధాలను మనము కాపాడుకోవలసిన వారమై ఉంటున్నాం. శూన్యమీరాలు ఒక ఘనురాలుగా ఈ గ్రంథంలో లిఖింపబడింది కదా. కానీ ఆమె జీవితంలో ఎంతో సంతృప్తిని మనం చూడగలము. ఎందుకంటే ఆమె అడిగినప్పుడు, తను ప్రవక్తనికి ఏం కావాలి అని అడిగినప్పుడు ఆమె ఏమంటుంది, నా స్వజనులలో కాపురము ఉన్నాను. అంటే నేను నా స్వజనులతో సంతోషంగా, సమాధానం కలిగి, సంతృప్తిగా ఉండగలుగుతున్నాను, నాకంటే చాలు అని అన్నట్లుగా ఆమె ఆ సమాధానం చెప్పింది. తన కొరతను గురించి ఆమె చెప్పలేదు. చాలాసార్లు మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నాము, సహవాసం కలిగి ఉన్నాము, మానవులతో ఉన్నా లేకపోయినా పర్వాలేదు అన్న దృక్పథము కలిగి ఉంటాం కదా. ఇటీవల ఒక సహోదరిని నేను అడిగాను, వారిద్దరు భార్య భర్తలు ఇద్దరి మధ్య సరైన అవగాహన లేదు, సరైన సమాధానం లేదట. నేను అడిగాను, మరి బల్లలో ఎలా నువ్వు చేయి వేయగలవు అని అడిగితే, నాకు దేవునికి మధ్యలో ఏమి లేదు, నేను దేవునితో సరైన సహవాసం కలిగి ఉన్నాను అనే మాట తను చెప్పింది. కానీ వాక్యానుసారం మాత్రం చెప్పేది ఏంటంటే, మన సంతోషము సమృద్ధిగా ఉండాలంటే, మనము సమృద్ధి అయిన జీవితం జీవించాలంటే, మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే, మనము దేవునితో సహవాసము, అదే సమయంలో తోటి సహోదర సహోదరులతో, తోటి వ్యక్తులతో కూడా సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే మన సంతోషము పరిపూర్ణమవుతుందని యోహాను భక్తుడు వ్రాయటం మనం చూసాం. ఇలా సంబంధాలను కాపాడుకుంటూ కుటుంబంలో భార్య భర్తల మధ్య, తర్వాత తల్లిదండ్రులు పిల్లల మధ్య, మరి అక్క చెల్లెళ్ళ మధ్య, తోడి కోడళ్ళ మధ్య, అత్త కోడళ్ళ మధ్య, సంఘంలో సహోదరులతో, సంఘస్థులతో సమాధానాన్ని, సమాజంలో మనం పనిచేసే చోట వ్యక్తులతో మరి సమాధానాన్ని కాపాడుకుంటూ సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ మనము ముందుకు సాగుతూనే మనము జీవితంలో సార్థకతను సాధించగలము. లేకపోతే మన జీవితంలో మరి ఆ యొక్క సమృద్ధి అయిన సంతోషము, సమాధానము, ప్రేమ అనే వాటిని మనము ఎప్పటికీ మరి అనుభవించలేము. అంతేకాకుండా మనలో ఫలభరితమైన జీవితం అనేది మనకు ఉంటుంది. మనము ఈ యొక్క సంబంధాలను కాపాడుకోవాలంటే ఆత్మ కలిగించు ఐక్యత, అంటే ఆత్మ ద్వారానే మనము ఐక్యతను కాపాడుకోగలము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం కల్పన చదువుతాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
వచనమంటే మొదటి వచనం మొదటి రెండు వచనాలు కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకున్నాను. పౌలు మరి బతిమాలుకున్నాడు ఎఫెసీయులను ఆ సంఘస్థులను బతిమాలుకున్నాడు ఎందుకంటే ఐక్యతను కాపాడుకోవాలని. ఈ ఐక్యతను కాపాడుకోవాలంటే ఆత్మ ద్వారానే మనము కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనము ఆత్మకు మనల్ని మనం అప్పగించుకుంటామో అప్పుడే ఆత్మ కలిగించే ఐక్యతను మన సంబంధాలలో మనము కాపాడుకోగలము. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవ మొదటి పత్రిక 7:15 చదవవసరం లేదు. సమాధానంగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడనే రాయబడినది. సమాధానకర్త, ఆ సమాధానకర్త మన హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నప్పుడు ఆ యొక్క ఆత్మ ద్వారా సమాధానాన్ని కాపాడుకోవాలని దేవుని చిత్తమై ఉంటున్నది. ఈ యొక్క సమాధానాన్ని కాపాడుకోకుండా ఫలభరితమైన జీవితం మనము జీవించలేము. లేదా ఆత్మ అధీనంలో మనల్ని మనం అప్పగించుకోకుండా యొక్క ఆత్మ ఫలము సంతోషము సమాధానము దీర్ఘశాంతం ఈ ఫలాలు మన జీవితంలో కనిపించవు. కాబట్టి మనము వ్యక్తిగత జీవితంగా మన జీవితాలను కట్టుకుంటూ మన కుటుంబాలను కట్టాలంటే పరస్పర సంబంధాలను కాపాడుకుంటా అనేది ఎంతో ముఖ్యమైన పాత్ర విషయమై ఉంటున్నది. సాధారణంగా మన కుటుంబాల్లో చూస్తే భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు, తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం ఉండదు, తర్వాత అక్క చెల్లెళ్ళ మధ్య సమాధానం ఉండదు, తోడి కోడళ్ళ మధ్య సమాధానం ఉండదు, మరి సంఘంలో సహోదరుల మధ్య కూడా సమాధానం లేకుండా మనము చాలాసార్లు మనం జీవిస్తూ ఉంటాము. కొన్నిసార్లు మన తోటి సహోదరితో సమాధానం లేకుండానే సంవత్సరాలు అలాగే గడిచిపోతున్నా కూడా మనము ఆరాధనలో పాలు పొందుతూ ఉంటాం, కానీ ఆ యొక్క దేవునితో ఆ సహవాసాన్ని మనము అనుభవించం, ఆ యొక్క అనుభూతి మనము అనుభవించం. ఎందుకంటే తోటి సహోదర సహోదరులతో సమాధానము లేకపోవడం బట్టి. ఇలా కాలము గడుస్తూ ఉంటుండగా మన జీవితాల్లో ఆ ఫలం అనేది ఉండదు, ఆ యొక్క ఆశీర్వాదం అనేది ఉండదు, దేవునికి మహిమకరమైన జీవితాలు అనేది ఉండదు, మనలో సమృద్ధి అయిన సంతోషము అనేది మనలో కనబడకపోవటానికి కారణం ఏంటంటే మనము సత్సంబంధాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేయము. ప్రయత్నం చేయకుండా అలాగే జీవితాన్ని గడుపుతూ ఉంటాము. భార్య భర్తల మధ్య కూడా చాలాసార్లు మౌనం మనం చూస్తుంటాము. వారు పరిష్కారం చేసుకునకుండా మౌనంతోనే తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. కొంతమంది అలాగే ఆరాధనలో కూడా పాల్గొంటూ ఉంటారు. యుఎస్లో చూస్తే ఒక ప్రతి 3 కుటుంబాలకు ఒక కుటుంబము విడాకులు అనే స్టాటిస్టిక్స్ చెప్పటం విన్నాను. కానీ మన దేశంలో అంత స్టాటిస్టిక్స్ అంత ఎక్కువగా లేకపోయినా కూడా చాలాసార్లు సమాజానికి భయపడి ఒకే ఇంటిలో ఒక కప్పు క్రింద ఉన్నా కూడా మనము ఆ యొక్క రైల్వే ట్రాక్ మీద అవి ఎలా లెన్స్ వెళ్తాయో అలా ఎవరికి వారు అన్నట్టుగా జీవిస్తూ ఉంటాం చాలాసార్లు. కొంతమంది ఇళ్ళలో అయితే టేబుల్ మీద భోజనాలు పెట్టి మరి ఎవరంతకు వాళ్ళు తినటం, లేదా మరి తల్లి ఇదిగో బాబుని పిలిచి ఇదిగో మీ నాన్నకు చెప్పు అన్నం రెడీ అయిందని, లేదా అలాగే తండ్రి మరి ఆ పిల్లని పిలిచి మీ అమ్మతో చెప్పు, అలా మధ్య మీడియేటర్స్ ద్వారా ఆ యొక్క కుటుంబాలలో మరి సాగుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి దేవుడు మన దగ్గర నుండి కోరుడు. మన సంఘంలో కానీ మన యొక్క కుటుంబాల్లో కానీ మనము సంబంధాలను కాపాడుకుంటూ అలాగే సహవాసాన్ని కాపాడుకుంటూ ఆయనకు ఫలభరితమైన జీవితం జీవించాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశమై ఉంటున్నది. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే మనము ఆది కాండము 16:6 6 అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని షారాయితో చెప్పెను. షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె ఎద్దు నుండి అది బారిపోగా. ఇక్కడ అబ్రహాం కుటుంబం మనం చూస్తుంటున్నాము. షారా అయితే విశ్వాస వీరురాలు, కానీ తన కుటుంబంలో తను ఎప్పుడైతే పరిస్థితులను తన చేతుల్లోకి తీసుకుందో ఆ కుటుంబంలో నెమ్మది లేదు, సంతోషము సమాధానము లేకుండా పోయింది. షారాకి దాసికి మధ్యలో మరి పోరాటము
ఆమె ఏమంటుంది ఆమెను శ్రమ పెట్టింది శ్రమ పెట్టే దాసి వారిపోయినట్లు మనం చూస్తుంటున్నాం తర్వాత షారాయికి మరి భర్తకి అక్కడ సరైన సమాధానం లేదు ఆనే ఆమె ఏమంటుంది నా ఉసురు నీకు తగులును అని ఆమె అంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇలాంటి పరిస్థితి మరి తను ఆయొక్క కుమారుని వెళ్ళగొట్టగాది ఆ ఇంటిలో బహు దుఃఖము కలిగినట్లు మనం చూస్తుంటున్నాం ఈ ఇంటిలో పరిస్థితి బాగాలేదు ఎందుకంటే అక్కడ సంతోషం లేదు ఎందుకు సంతోషం లేదంటే అక్కడ ఐక్యత లేదు సమాధానం లేని ఇండ్లుగా మనం చూస్తుంటున్నాము అలా ఎన్నో రిలేషన్షిప్స్ మనము బైబిల్ గ్రంథంలో చూడగలము యాకోబు రాహేలు వారి ఇరువురు కూడా భార్య భర్తలు రాహేలు యాకోబుని నాకు గర్భఫలం ఇవ్వము అంటే యాకోబు యొక్క కోపము రగులుకుంటుంది ఆమె మీద ఎంతో ప్రేమించాడు కానీ ఆ ఇంటిలో ఐక్యత లేదు ఆ యొక్క సమాధానము లేదు వాళ్ళింటిలో తగు ఉన్నది తర్వాత అబ్రహాము కాపరులు పశువుల కాపరులకు లోతు పశువుల కాపరుల మధ్య సమాధానం లేదు గొడవ కలిగినట్టుగా మనం చూడగలము అక్క చెల్లెలు రాహేలు తర్వాత లేయ వారిద్దరి మధ్య అసూయ సమాధానం లేని పరిస్థితి తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2 చదవండి ఇక్కడ సహోదరుల మధ్య సమాధానం లేనట్లుగా మనం చూస్తుంటున్నాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:2 ప్రభు నందు ఏక మనసు గలవారై ఇండుడి ఇండుడని ఇదోదియాను సుంటికేసును బతిమాలు కొనుచున్నాము అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ఇక్కడ ఇద్దరు సహోదరులను మనం చూస్తున్నాం వారెవరు వారిద్దరు వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి అంతేకాకుండా వారు సువార్త పనిలో ఎంతో మరి ప్రయాసపడినవి కానీ ఆ ఇద్దరు సహోదరుల మధ్య సమాధానం లేదు అందుకే పౌలు భక్తుడు వ్రాస్తున్నాడు ప్రభువు నందు ఏక మనస్సు కలిగి ఉండుడని బతిమాలుకుంటున్నానని పౌలు ప్రార్థించున్నాడు అవును పౌలు చాలా సార్లు ఇదివరకు చదివే ఎఫెసీలకు రాసిన పత్రికలు కూడా వారిని కూడా బతిమాలుకుంటున్నాడు సమాధానంగా ఉండాలని సమాధానం లేని చోట మరి ఆశీర్వాదం ఉండదు సమాధానం లేని ఇంటిలో నెమ్మది ఉండదు సమాధానం లేని సంఘంలో కూడా నెమ్మది ఉండదు దేవుని సన్నిధి సమాధానం లేని చో ఇళ్లలో అనుభవించలేం దేవుని యొక్క సహవాసము దేవుని యొక్క సన్నిధి ఆ ఇంటిలో కానీ ఆ సంఘంలో కానీ అసమాధానం ఉన్నప్పుడు అనుభవించలేము తర్వాత మన ప్రార్థనలకు జవాబులు కూడా రావు మన ఆరాధన కూడా అంగీకరింపబడదు ఎందుకంటే ఎక్కడ ఐక్యత ఉందో అక్కడ సమాధానము 133వ దావీదు కీర్తనలో చూడండి 133వ దావీదు కీర్తన అక్కడ సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరం ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ మేలు ఉంటుంది ఆ యొక్క పరిస్థితి ఆ యొక్క వాతావరణం ఎంతో మనోహరంగా ఉంటుంది తర్వాత చివరి వచన చివరి భాగము ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటను ఉండవాలని యెహోవా సెలవిచ్చున్నాడు అది ఇంగ్లీష్ బైబిల్ అయితే గాడ్ కమాండెడ్ అని ఉంది ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ ఆశీర్వాదము జీవము అంటే సమాధానం లేని చోట మరి ఆశీర్వాదం ఉండదు జీవం ఉండదు ఆ ఇంటిలో ఏదో మరణకరమైన వాతావరణము ఉంటుంది కాబట్టి సమాధానాన్ని కాపాడుకోవటం అనేది మన క్రైస్తవ జీవితాల్లో ముఖ్యంగా క్రైస్తవ స్త్రీ ఒక గృహాన్ని కట్టే స్త్రీగా అది ఎంతో ప్రాముఖ్యమని మనకు తెలుస్తున్నది ఒకే ఇంటిలో ఉన్నా ఒకే సంఘంలో ఉన్నా మనసులు కలవకుండానే మనము ఆ యొక్క సహవాసంలో కొనసాగుతూ ఉంటాం ఇటువంటి పరిస్థితిలో మన దేవుని యొక్క సమాధానం కానీ ఆయన యొక్క ఆశీర్వాదం కానీ ఆయన ఇచ్చే నెమ్మది కానీ ఆయన సన్నిధి యొక్క అనుభూతి కానీ ఉండదు ఆయనతో సహవాసం యొక్క అనుభూతి మనలో ఉండదు మనకు దేవుని యొక్క సహవాసం యొక్క అనుభూతి కావాలంటే మనము సత్ సంబంధాలు ఇంటిలోనేమి సంఘంలోనేమి సమాజంలో మనం పనిచేసే చోట ఇరుగు పొరుగు వారి మధ్య ఆ సమాధాన స్థితిని మనము కాపాడుకునవలసిన వారమే ఉంటున్నాం కానీ చాలా మట్టుకు మనము దీని యొక్క ప్రాధాన్యత గమనించాం కాబట్టి దానిని ఒక తేలిగ్గా తీసుకుంటాము మన మనస్సులో సమాధానము వ్యక్తులతో లేకపోయినా కూడా మనము దాటివేస్తూ ఉంటాము ఇది ఈ పరిస్థితి ఇది సరైనది కాదు అని గ్రహింపు మనకు లేకపోవటం బట్టి
అది ఎంతో తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ మన జీవితాల్లో ఉండవలసిన ఆ యొక్క ఫలం అనేది మనము అనుభవించము మన జీవితాల్లో ఉండవలసిన ఆ సమృద్ధిని మనము అనుభవించము కానీ అలాంటి జీవితాలే జీవితాలతోనే మనము మరి ఆ యొక్క సంతృప్తిగా అంటే సర్దుకొని పోతూ ఉంటాం అలాంటి అంటే దేవుడు ఉద్దేశించిన లేదా దేవుడు నిర్దేశించిన ఆ యొక్క సమృద్ధైన జీవితంలో జీవించకుండా తక్కువ స్థితిని మనం కోరుకొని మన జీవితాలు మరి నిస్సారంగా మనము చాలాసార్లు జీవిస్తుంటాము దీనికి కారణం ఏంటంటే సత్ సంబంధాలకి మనం ఇవ్వవలసిన ఆ యొక్క ప్రాధాన్యత మనము ఇవ్వకపోవటం బట్టి ఎన్ని సమస్యలు ఉన్నా ఒక భార్య భర్తల మధ్య కానీ తోటి సహోదర సహోదరుల మధ్య కానీ తల్లిదండ్రుల పిల్లల మధ్య కానీ ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది అదేదో చాప కిందికి మరి డస్ట్ అంతా ఊడ్చేసినట్టు కాకుండా అది మన ఇది ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉంటే నేను నా పాత్రను నేను పోషించుకోలేను అని ఏ స్త్రీ అయితే ఎరుగుతుందో ఆ స్త్రీ తప్పకుండా పరిష్కార మార్గాన్ని వెతుకుతుంది నేను ఈ యొక్క అసమాధాన పరిస్థితిలో ఉంటే నేను ప్రార్థనలు మరి దేవుని దగ్గర నుండి నేను జవాబులు ఎక్స్పెక్ట్ చేయలేను మరి దేవునితో సరైన సంబంధాన్ని సహవాసాన్ని కలిగి ఉండలేను దేవుని యొక్క సన్నిధి నా జీవితంలో అనుభవించలేను మరి నా యొక్క కృపావరాలను మరి సంఘంలో నేను సరిగా వాడలేను మరి నా యొక్క సేవ నా యొక్క పరిచర్య దేవుని దృష్టికి అంగీకారంగా ఉండదు అనే ఏ స్త్రీ గమనిస్తుందో ఆ స్త్రీ మరి ఆ పరిష్కార మార్గాన్ని ఎన్నుకొంటకు తను మరి సుముఖత తను చూపుతుంది తప్పకుండా నేను ఈ స్థితిలో ఉండను దీని గురించి తప్పకుండా పరిష్కారం నేను చేసుకోవాలి అని ఆ స్త్రీ ఒక డిటర్మినేషన్ లేకపోతే ఒక ఒక నిర్ణయానికి వస్తుంది అలాంటి నిర్ణయం మీ జీవితాల్లో మరి లేకపోయినట్లయితే ఒకసారి ఆలోచన చేసుకుందాం మన జీవితాలు ఎలా కొనసాగుతున్నాయి మనము మన ఇంటిలో సమాధానం కలిగి ఉన్నామా ఆ యొక్క సమాధాన పరిస్థితి కలిగి మనం దేవునికి ప్రార్థనలు యాచనలు చేస్తున్నామా కుటుంబ ప్రార్థనలు చేస్తున్నామా వ్యక్తిగత జీవితంలో మరి దేవుని యొక్క సమాధానం అనేది మన యొక్క సన్నిధి అనేది మనము అనుభవించగలుగుతున్నామా దేవుని యొక్క సహవాసం యొక్క అనుభూతి నా జీవితంలో ఉంది అని మనం చెప్పగలుగుతున్నాం అనేది ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి ఈ యొక్క సమాధానము మరి కలిగి ఉండాలంటే దానిలో ఒక కీలకమైన విషయం ఏంటంటే క్షమాపణ మనము ఒకరినొకరు క్షమించటం మనము తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగటం లేదా ఇతరులు తప్పు చేసినప్పుడు క్షమించటం అనేది ఈ యొక్క సూత్రము మన జీవితంలో మనం నేర్చుకునవలసిన వారమే అంటున్నాం ఇవి ఈ సంగతులు క్రొత్త సంగతులు ఏం కాదు మనకందరూ మనం అందరం ఎరిగిన సంగతులే కాకపోతే ఎరిగి కూడా మనం వీటిని నిర్లక్ష్యం చేస్తాం చాలా సార్లు అందుకే మన జీవితాల్లో ఉండవలసిన ఆ యొక్క సమృద్ధిని మనము కోల్పోతూ ఉంటాం ఆ ఫలాన్ని మనము కోల్పోతూ ఉంటాము ఎవరికి ప్రయోజనం లేని జీవితాలు మనం జీవిస్తుంటాం పాత్రలను సమర్థవంతంగా ఒక భార్యగా ఒక తల్లిగా ఒక ఇల్లాలిగా లేదా ఒక సహోదరిగా ఒక సమర్థవంతంగా మనము పోషించలేకుండా మనము ఆ యొక్క స్థితిలో మనము ఉండగలుగుతున్నాము కాబట్టి మనం ఒక తీర్మానానికి రావాలి నేను నాలో ఏదైనా పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నట్లయితే నాలో ఎవరితో అయినా అసమాధానం ఉన్నట్లయితే పరిష్కారం చేసుకోలేని సమస్యలు నాలో ఏమైనా ఉన్నట్లయితే ఈరోజు నేను ఇటువంటి స్థితిలో ఇక ముందుకు సాగను అని ఈరోజు మనం తీర్మానం చేసుకుందాం అది పరిష్కార మార్గము ఎలా చేసుకోవాలి అని కొన్ని సంగతులు మనము ఈరోజు ధ్యానం చేసుకున్నామండి ఎఫీసీలకు రాసిన పత్రిక 3:4:26 తొందరగా చదివితే సమయము కోపపడుడి గాని పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు ఈ యొక్క సమాధానాన్ని మనం పోస్ట్ పోన్ చేసుకుంటే మాత్రం ఏమాత్రమో మనము కోల్పోతాం ఎంతో ఆశీర్వాదాన్ని దేవుని యొక్క సన్నిధిని మనం కోల్పోతాం కాబట్టి ఇది ఒక అర్జెంట్ పరిస్థితి అని మనం గమనించాలి ఇది గాయాలను కాలం మానుపుతుంది అనుకుంటాం కానీ కాలం కాదు ఈ యొక్క క్షమాపణే ఈ యొక్క మానుపుతుందని మనం ఎరగాలి ఈ యొక్క ఎప్పుడు మనము చేసుకోవాలంటే సూర్యుడు అస్తమించక ముందే మనము ఈ యొక్క సమస్యను పరిష్కారము చేసుకోవాలి అంటే ఈ రోజు సమస్య ఈ రోజు నా సహోదరితో నాకు ఏదైనా సమస్య వచ్చింది లేదా నా అత్తతో లేదా నా యొక్క భర్తతో నా పిల్లలతో ఏదైనా మరి ఒక సమస్య వచ్చినట్లయితే నేను ఈ రోజు ఇది అర్జెంటుగా చేసుకోవాలి ఇటువంటి పరిస్థితితో ఈ రాత్రి నేను పరుండి
నెక్స్ట్ డే వరకు నేను అది పోస్ట్ పోన్ చేసుకోకూడదు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది, సూర్యుడు అస్తమించక మునిపే తమ కోపము నిలిచి ఉండకూడదు. కోపము మరి ఆ పగ ఈర్ష ఆ ద్వేషము అనేది మనము సూర్యుడు అస్తమించక మునిపే తీర్చేసుకోవాలి. అంటే ఇది దేవుని దృష్టిలో ఎంత అర్జెంట్ మ్యాటర్ మనం అది గమనించాలి. అసమాధాన పరిస్థితిలో ఉండటం అనేది ఒక అలవాటుగా మనం చేసుకున్నాం, అది ఒక వే ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఎంతో మందితో అసమాధాన కలిగి ముఖ్యంగా భార్య భర్తలు కూడా ఎన్నో వారాలు వారాలు మాటలు లేకుండా ఉంటారు కొన్ని కొన్ని గృహాల్లో. కానీ ఈ యొక్క ప్రిన్సిపల్ అనేది మనం మెయింటైన్ చేయాలి. భార్య భర్తల మధ్య ఆ యొక్క సమాధానం లేకపోతే ఆ యొక్క అసమాధాన ఆ పరిస్థితి పిల్లల మీద కూడా స్పిల్ అయ్యే అవకాశం ఉంది. ఆ పిల్లలు కూడా తమ సమాధానాన్ని కోల్పోతారు. ఆ ఇంటి వాతావరణంలో కూడా సమాధానం ఉండదు. ఇది ఇలాంటి వాతావరణం మన పిల్లలకి మనం ఇవ్వటం ఏమాత్రము సరైనది కాదు. కాబట్టి ఇది ఒక అర్జెంట్ మ్యాటర్ అని గుర్తించాలి. వెంటనే సూర్యుడు అస్తమించక మునిపే ఇది చేయాలి. ఈ పాఠము నేను నా జీవితంలో నేర్చుకున్నంత వరకు నా జీవితంలో ఎన్నో సార్లు ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడపవలసి వచ్చింది. అంటే అవి అనవసరమైన, దేవుడు మనకి రాత్రిని ఇచ్చింది ఎందుకు నిద్రపోవటానికి. పగలంతా పనిచేసి రాత్రి ఆ యొక్క అలసట తీర్చుకోవాలని విశ్రాంతి పొందాలని ఇచ్చినప్పుడు ఎన్నో రాత్రులు నేను కోల్పోయాను. ఎందుకంటే భర్తతో అసమాధానంతో అలాగే పరుండి మరి దాని గురించి వేరే వారితో తోటి సహోదర సహోదరుల్లో మనసు కష్టం ఉన్నప్పుడు వాటిని బ్రూట్ చేసుకుంటూ పండుకొని ఎన్నో రాత్రులు నేను నష్టపరిచాను. అది దేవుని చిత్తం కాదు. నేను రాత్రి పడుకొని శాంతంగా నిద్రపోవాలి అంతేకాని మరి వారు మాటలు వీరి మాటలు అనుకుని వాటిని బ్రూట్ చేసుకుంటూ ఉన్నంత వరకు అది నేను ఆత్మ ఫలం ఫలించలేను. తద్వారా నా భర్త నా పిల్లలు ఇంట్లో అందరూ నష్టపోయే అవకాశం ఉంది. దేవుని ఆశీర్వాదము నా ఇంటిలో లేకుండా, ఆయన కమాండ్ చేసే ఆ యొక్క ఆశీర్వాదము ఆ యొక్క జీవము నా ఇంటిలో లేకుండా నేను అడ్డుకొనగలిగిన దానిని అవుతాను. అది నేను గ్రహించినంత కాలము నేను ఎన్నో రాత్రులు నిద్ర కోల్పోయాను. కానీ ఎప్పుడైతే నేను అది గ్రహించానో అది ఒక నా యొక్క జీవిత ప్రిన్సిపల్ గా నేను పెట్టుకున్నాను. సూర్యుడు అస్తమించకమునిపే అది ఎంత ఈగో ప్రాబ్లం ఈగో అడ్డొచ్చినా కూడా నేను మాత్రము అసమాధానంగా పడుకోను అని నేను ఒక తీర్మానం చేసుకున్నాను. అవును, ప్రతి ఒక్కరూ అలాంటి పరిస్థితి మనం వచ్చినప్పుడే మన మన యొక్క కుటుంబాలను సమర్థవంతంగా కట్టుకోవటానికి మనకు సహాయపడుతుంది. అవును, సాధారణంగా మగవారికి ఈగో ఎక్కువ ఉంటుందని చెప్తూ ఉంటారు. అవును, మనమే ఒక ఇలాగా ఒక కుటుంబాన్ని కట్టేవారంగా బాధ్యత గల వ్యక్తులంగా మనమే తగ్గించుకొని మనమే మనము ఆ యొక్క పరిష్కారానికి మార్గము వెతుకోవాలి. సూర్యుడు అస్తమించక మునిపే తప్పకుండా మనము ఆ యొక్క సమాధానాన్ని మనము కాపాడుకుంటకు ప్రయత్నించాలి. తర్వాత మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 15వ వచనం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిడల నీవు పోయి. ఇక్కడ ఏముంది, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే ఎవరు వెళ్ళాలి? సహోదరుడు నా ఎడల తప్పిదం చేశారు కానీ నేను వెళ్ళాలి. ఇది కూడా మనము నేర్చుకోవాల్సిన వారు వెంటను. మనలో తప్పు ఉన్నా లేకపోయినా, మనలో 1% తప్పు ఉండి నా సహోదరులో 100% తప్పు ఉన్నా కూడా ఎవరు వెళ్ళాలి? అది నా బాధ్యత. ఒక విశ్వాసగా దేవుని బిడ్డగా ఒక కుటుంబాన్ని కట్టేదానిగా నా బాధ్యత నా సహోదరుడు నా సహోదరి నా భర్త నా పిల్లలు నా పట్ల ఏదైనా చేస్తే బాధ్యత ఎవరిది? నా బాధ్యత అని నేను గుర్తించినప్పుడే ఆ పరిష్కారాన్ని వెతుక్కోగలను. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి. అది బాధ్యత నాది అని గుర్తించాలి. నేను ఇనీషియేటివ్ తీసుకోవాలి, నేను చొరవ చేసుకోవాలి. ఎందుకంటే నా జీవితంలో నేను ఆ యొక్క సమృద్ధిని అనుభవించాలంటే, నా జీవితం ఫలభరితంగా ఉండాలంటే నేను చొరవ తీసుకోవాలి, నేను వెళ్ళాలి. సమాధానాన్ని నేను మరి ముందంజ నేను వేయాలి. ఫస్ట్ స్టెప్ నేను వేయాలి. మొట్టమొదటిగా నేను మరి వెళ్ళాలి. తర్వాత మత్తయి రాసిన సువార్తలోని 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుండగా
నిమీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. నా మీద అంటే నా మీద నా సహోదరునికి నా మీద వచ్చిన మరి వారి మీద వచ్చిన మొదట ఏం చేయాలి, నేను చేయాలి. మొదట ఏం చేయాలి, అర్పణాన్ని విడిచిపెట్టాలి. అర్పణం కంటే ముఖ్యము సమాధానం అని మనకి ఇక్కడ తెలుస్తుంది. నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడు. మొదట ప్రయారిటీ ఏంటి, సమాధానము, తర్వాతనే అర్పణము అని మనము గుర్తిరగవలసిన వరమై ఉంటున్నాము. అర్పణ తర్వాతనే సమాధానం, తర్వాతనే మన అర్పణ, లేకపోతే మన ఆరాధన. సమాధానం లేని ఆరాధన దేవుడు అంగీకరించడు. ఆరాధన అనేది అది ఎంతో అది గంభీరమైన మానవుడు దేవునికి చేసే ఆరాధన ఎంతో గంభీరమైనది. దానిని మనం ఎంతో చులకనగా చూసి అసమాధానంతో వెళ్ళి ఆరాధన చేస్తే ఆయన అంగీకరించడు. మొదట ఆరాధన కాదు, మొదట సమాధానం. దేవుని దృష్టిలో సమాధానంతో కలిగిన వారమై మనము ఆ యొక్క ఆరాధన చేయవలసిన వారమై ఉంటున్నాము. తర్వాత ఏదో సమయం ఉన్నప్పుడు మరి సమాధాన పట్టంలే అని కాదు, కానీ మొదట ఆరాధన, మొదట సమాధానము, తర్వాత ఆరాధన. లేకపోతే ఆరాధన చాలా చాలా మట్టుకు మనం ఏం చేస్తాము, ఆరాధన అయినా మానుకుంటాం కానీ సమాధాన పడం కదా. ఆరాధన మానుకోవటం ఎంతో తేలిక. ఆ పాత్ర ఆ కలవరిలో ఆయన మన కొరకు కాచిన ఆ రక్తానికి సాదృశ్యమైన ఆ పాత్రను ఎంత తేలిగ్గా మనము పాస్ చేసేస్తాం నెక్స్ట్ వాళ్ళకి. అంటే ఎంత తేలిగ్గా మనం దాన్ని మన దానిని వద్దు అని నెట్టివేస్తాం. కానీ ఎంత చులకన స్వభావం ఆరాధన అంటే మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి వస్తాం. కానీ ఆ యొక్క సమాధానం పడటానికి బదులు ఆరాధననే మనం పోగొట్టుకునే పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు మనం ఉంటాం. ఎందుకంటే మనకు ఆ యొక్క సమాధానం యొక్క ప్రాముఖ్యత మన జీవితాల్లో మనం ఎరగకపోవటం బట్టి ఆ సమాధానం పడకుండా ఉంటాం. కానీ ఆరాధన అయినా మానుకుంటాం కానీ సమాధానం మాత్రము పడం. కానీ ఇక్కడ మన దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీకు మనకు ఎవరైనా హాని చేసినా, నేను ఎవరికైనా చేసినా, మొదట నేను వెళ్ళాలి, తర్వాత సమాధాన పడాలి, తర్వాతనే ఆరాధన చేయవలనని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది. తర్వాత మార్కు సువార్త 11:25 మీకు ఒకరి మీద మీరు నిలబడి ప్రార్థన చేయబడెలను వాని క్షమించు. ఒకరి మీద వేరే వారి మీద విరోధం అంటే ప్రార్థన చేయనప్పుడెలా క్షమించడం. అంటే విరోధంతో చేసిన ప్రార్థన మనకి ప్రార్థన దేవుడు ఆలకించడు. మొదట మనం ప్రార్థన చేయకముందు వారిని క్షమించాలి. ప్రార్థన చేయనప్పుడెల్లా మనకు విరోధంగా చేసిన వారిని క్షమించాలని ఇక్కడ చెప్తుంటున్నారు. ప్రార్థన చేయనప్పుడెల్లా మొదట మనం చేయవలసింది ఏంటి, క్షమించాలి. మనకు మన పట్ల విరోధంగా ఎవరైతే ఏమైనా చేసినట్లయితే అప్పుడు మనము క్షమించగలిగిన వారమై ఉంటున్నాము. ఆ విరోధ స్వభావంతో మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఎలాగూ మనము క్షమించాలి, ఎఫీసీలకు రాసిన పత్రిక 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎలా క్షమించాలి, దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం కరుణాహృదయులై మనము క్షమించాలి. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనము ఇతరులను క్షమించవలసిన వారం అంటున్నాము. ఎలా క్షమించాడు దేవుడు, దేవుడు మనల్ని ఎలా క్షమించాడు, ఆయన మరిచిపోయాడు. పడమటికి తూర్పుకి ఎంత దూరం ఉన్నదో మన పాపాలను అంత దూరపరిచినాడు. ఒకసారి దేవుడు క్షమిస్తే ఆయన తన వీపు వెనుక వేసుకునే వాడు, అంటే ఆయన మరిచిపోతాడు. అలాగే మనం క్షమించినప్పుడు పూర్తిగా మరిచిపోయేలాగా క్షమించాలి. దేవుడు మనల్ని ఎలా క్షమించాడు అలాగ మనం ఇతరులను క్షమించడానికి మనము నేర్చుకోవాలి. చాలాసార్లు మనం నెమరు క్షమిస్తామే కానీ తిరిగి నెమరు వేసుకుంటూనే ఉంటాము. కానీ దేవుడు అలా మన పాపాలు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకునని 113:12 మనము చూడగలం. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము మన యొక్క పాపాలను ఆయన దూరపరిచి ఉన్నాడు.
ఆయన మనల్ని క్షమించి ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నంతగా ఆయన మనల్ని క్షమించాడు అంటే సముద్ర గాధంలో వేసేంతగా మనల్ని క్షమించాడు దేవుడు మనలను క్షమించిన ప్రకారము మనము ఇతరులను మనము క్షమించాలి ఇక ఎన్నడూ వాటి గురించి జ్ఞాపకం చేసుకోనకుండా మనం క్షమించవలసిన వారమే అంటున్నాం అంటే మన మనసులో నుండి సంపూర్ణంగా అది తీసివేసుకోవాలి కానీ ఇలా క్షమించకపోవడానికి కారణం ఏంటంటే మాటి మాటికి వాటిని మనము నెమరు వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా దేవుడు క్షమించిన ప్రకారం మనము క్షమించం గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాం క్షమిస్తాము అంటామే కానీ గుర్తు చేసుకుంటూనే ఉంటాం ప్రతిసారి గుర్తు చేసుకునే అప్పుడంతా మన మనసులో ఏముంటది సమాధానం ఉండదు ఆ వ్యక్తి పట్ల తప్పకుండా ఒకలాంటి ద్వేషం అనే భావన మనలో కలుగుతుంది కానీ దేవుడు మన దగ్గర నుండి కోరుకునే సమాధానము అది కాదు క్షమాపణ అది కాదు ఆయన క్షమించినట్లు మనం క్షమించాలి ఆయన మర్చిపోయినట్లు మనం మర్చిపోవాలి ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నట్లుగా వాటిని మనం చేయాలి ఇది చేయాలంటే మనకి మనం చేయవలసింది ఏంటంటే దేవుడు మన పాపాలను ఎలా క్షమించాడో అది మనము జ్ఞాపకము చేసుకోవాలి తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ధ్యానం ఉంచుకోవాలి దేని మీద ఇతరులు మన మీద చేసిన వాటి మీద కాదు వాటిని గురించిన ఆలోచన కాదు మనము వేటి మీద ఏవి న్యాయమైనవో ఏవి ఖ్యాతి గలవో ఏవి న్యాయమైనవో ఇటువంటి వాటి మీద మనం ధ్యానము చేసుకున్నప్పుడు అప్పుడు మనం ఈజీగా ఇతరులు మన పట్ల చేసిన వాటిని మర్చిపోవటానికి మనకు సాధ్యమవుతుంది వాటిని గురించి ఎప్పుడు తర్కించుకోనకుండా వాటిని పదే పదే జ్ఞాపకం చేసుకోనకుండా ఉన్నప్పుడు మాటి మాటికి జరిగిన దాని సంగతిని ఎత్తితే అది మనకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తుంది కానీ వాటిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోనకుండా మన యొక్క ధ్యానము ఏది ఖ్యాతి గలదో ఏది న్యాయమైనదో ఏది మాన్యమైనదో ఏది సత్యమైనదో వాటి మీద ధ్యానం ఉంచుకున్నప్పుడు మనం ఇతరులను చక్కగా క్షమించగలం మర్చిపోలేకపోతున్నామంటే మాటి మాటికి వాటిని గుర్తు చేసుకుంటున్నామనే కదా లేక వాటిని గుర్తు చేసుకున్నప్పుడంతా మనము మర్చిపోలేము అలా మర్చిపోవాలంటే ఏవి మన యొక్క ధ్యానాన్ని మనము మంచి వాటి మీద మనం పెట్టుకోవలసిన వారం అంటున్నాం తర్వాత మనం ఎన్నిసార్లు క్షమించాలి చాలాసార్లు కొంతమంది త్రాగుబోతూ భర్తలు ఉంటారు వారి ఇక త్రాగండిలే ఈసారి క్షమించు అంటారు కానీ మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి త్రాగి వస్తారు అలాగే చాలాసార్లు కొంతమంది సారీ చెప్పడం అనేది వాళ్ళకి చాలా ఈజీ ఇంకెప్పుడు నేను హర్ట్ చేయను ఇంకా ఇదే లాస్ట్ ఇక సారీ అని చెప్తాం కానీ మళ్ళీ వెంటనే మళ్ళీ అదే తప్పు మరి అదే నింద అదే బ్యాక్ బైటింగ్ ఈ గాసిప్ అనేది మనం చేస్తూనే ఉంటాము కానీ ఇటువంటి వాళ్ళని ఎన్నిసార్లు క్షమించాలి లూకా సువార్త 17వ అధ్యాయము 3వ వచనము మీరే జాగ్రత్తగా ఉండు నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తినని అనిన ఎడల అతన్ని క్షమింపవలనని ఎన్నిసార్లు 7 మార్లు అంటే 77 మార్లు ఒక్క దినంలో ఎన్నిసార్లు చేసినా కూడా మనము క్షమించాలని దేవుని వాక్యము మనకు బోధిస్తున్నది కానీ ఇలా క్షమించకపోవటానికి కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎంత క్షమించాడో ఆ యొక్క లోతును మనము ఎరగకపోవటం బట్టి మనము ఇతరులను క్షమించలేకపోతున్నాం ఆయన మన విస్తార పాపాలు క్షమించాడు అన్న అవగాహన ఆ యొక్క కృతజ్ఞత ఆ యొక్క భావన మనలో ఉన్నప్పుడు ఇతరులు మన పట్ల చేసిన ఆ యొక్క అపకారము లేకపోతే ఆ యొక్క హర్ట్ అంతగా మనకు అనిపించదు ఎందుకంటే మనము దేవుని దగ్గర నుండి ఎంతో విస్తారమైన ఆ యొక్క కృపను పొందాము ఆ యొక్క క్షమాపణను పొందాము మనము పుట్టినప్పటి నుంచి మరి ఇంతవరకు చూసుకుంటే ఎన్నో పాపాలు చేశారు కానీ ప్రభువుని ఒక్కసారి మరి పశ్చాత్తాపం తాడినప్పుడు ఆయన మన పాపాలన్నింటినీ తన రక్తముతో తుడిచి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేశాడు ఈ యొక్క ట్రూత్ అంటే ఈ యొక్క సత్యము ఎంత మటుకు మనం అవగాహన చేసుకుని జీర్ణించుకుంటామో ఆ సత్యం నుండి ఎంత ఆనందిస్తామో అప్పుడు మనము తోటి సహోదర సహోదరుల్ని తోటి వ్యక్తిని క్షమించడం మనకంత సమస్యగా ఉండదు మనము ఆ యొక్క దేవుని యొక్క క్షమాపణ అనుభవించలేదు కాబట్టి ఆ లోతును మనము గ్రహించలేదు కాబట్టి ఇతరులను క్షమించడం అనేది మనకు కష్టంగా ఉంటుంది అది మనము గ్రహించాలి
దేవుడు మనల్ని ఎంత క్షమించాడో మరి విస్తారమైన పాపాలు మనల్ని క్షమించాడు ఆ యొక్క ప్రేమ ఆ కలవరిలో ఆయన చూపిన ఆ యొక్క కృప మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంచనా వేసుకున్నప్పుడు మనం ఇతరులను క్షమించడం మనకంత కష్టమేమీ కాదు ఎంతో తేలిగ్గా మనము క్షమించగలము ఒక సన్నివేశము గుర్తొస్తుంది లూకా సువార్త 7:36 లూకా సువార్త 7 పరిసయ్యలలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను ఆయన ఆ పరిసయ్యని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యని ఇంట భోజనం నాకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుద్ధిలో అత్తరి తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచి తన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి కూర్చును ఇక్కడ పరిసయ్యని ఇంటికి వెళ్ళాడు కదా పరిసయ్యని క్షమించి మరి ప్రభువు పరిసయ్యని ఇంటికి వెళ్ళాడు అక్కడ మరి ఆ పాపాత్మరాలు వచ్చి తన ఆరాధన చేస్తుంటే ఈమె పరిసయ్యుడు ఏమంటున్నాడు ఈమె ఎవతయో ఎత్తిదో అని అంటున్నాడు అలాంటి యాటిట్యూడ్ మనకు ఉన్నప్పుడు ఇతరులను క్షమించటం చాలా కష్టం అంటే తనను దేవుడు క్షమించి తన ఇంటికి వచ్చి మరి తన ఆతిథ్యాన్ని పుచ్చుకుంటున్నాడు ప్రభువు దైవ కుమారుడే ఉండి కానీ ఆ స్త్రీ ఆరాధనను ఈయన క్షమించలేకపోయాడు ఆ స్త్రీ పాపాత్మరాలని ఆమెను క్షమించలేడు దేవుడు క్షమించిన దేవుడు ఆమెను క్షమించాడు కానీ పరిసయ్యుడు క్షమించలేకపోతున్నాడు ఆమె ఏమంటుంది ఈమె ఎవతయో ఎత్తిదో అని ఆ యొక్క భాష కూడా అలాంటి యాటిట్యూడ్ మనం చాలాసార్లు ఉంటాము ఇతరులు మనకు హాని చేయకపోయినా వారి యొక్క బ్యాడ్ క్యారెక్టర్ని బట్టి వారిని మనం క్షమించం వారితో సహవాసం చేయము వారితో మరి ప్రేమగా మాట్లాడం ఆ వ్యక్తిని ఎప్పుడు దూరంగా పెట్టడానికే మనం చూస్తుంటాం ఆ పొరపాటున ఆమె ఏమైనా తప్పు చేస్తే ఆమె చేసిన ఆ తప్పును బట్టి లేదా ఆమె వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఆమెను క్షమించం దేవుడైనా క్షమిస్తాడు కానీ మనం కూడా మనమైతే క్షమించం ఇలాంటి పరిసయ్యుని లాంటి యొక్క యాటిట్యూడ్ మనం కలిగినప్పుడు ఇతరులకు జడ్జిమెంటల్ యాటిట్యూడ్ లేదా క్రిటికల్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు కూడా మనకు ఇతరులను క్షమించడం చాలా కష్టం దేవుని క్షమాపణ మనం అనుభవించాము ఇతరులను కూడా దేవుడు అదేలా క్షమించాడు కానీ మనము వారిని క్షమించడానికి మనం ఒకలాంటి జడ్జిమెంటల్ యాటిట్యూడ్ కలిగి ఉంటాం అలాంటప్పుడు మనకు దేవుడు మనల్ని క్షమించాడన్న అనుభూతి మనకు ఉండదు చాలాసార్లు మనం ప్రార్థనలో ప్రతిసారి ప్రభువా నన్ను క్షమించు ప్రభువు ప్రతిరోజు చేసే అలవాటు కొంతమందికి ఉంటుంది ఎందుకు రోజు నువ్వు అలా క్షమించమని అడుగుతావంటే నేను దేవుని యొద్ద నుండి క్షమాపణ పొందిన అనుభూతి లేకపోవటాన్ని బట్టి ప్రతిరోజు క్షమాపణ అడుగుతూనే ఉంటాం కదా ఇటువంటి అనుభవాలు ఉండి ఉండవచ్చును మన జీవితాల్లో కూడా దేవుని దగ్గర నేను క్షమాపణ పొందినాన అన్న ఆ యొక్క అనుభూతి మనకు ఉండదు ఆ యొక్క అవగాహన లేకపోతే ఆ యొక్క అనుభవము మనకి ఉండదు ఎందుకంటే మనం ఇతరులను క్షమించలేము కాబట్టి మనము దేవుని దగ్గర నుండి క్షమాపణ పొందలేని స్థితిలో మనం ఉంటాం మత్తయి రాసిన సువార్త ఒక 18 అనుకుంటాను వచనం మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను అవును హృదయపూర్వకంగా మనం సహోదరుని క్షమించినప్పుడు దేవుని దగ్గర నుండి క్షమాపణ పొందిన అనుభవం మనం అనుభవించలేం ఎందుకంటే ఆయన మనల్ని క్షమించడు మనము క్షమించని ఎడల మన పరలోకపు తండ్రి దగ్గర నుండి కూడా మనకు క్షమాపణ మనం పొందలేరు కాబట్టి ఇతరులను క్షమించటము హృదయపూర్వకంగా క్షమించటం అనేది మనము నేర్చుకునవలసిన వారమే అంటున్నాం ఆయన యొక్క జాలిని ఆయన యొక్క దయను ఆయన యొక్క క్షమాపణను ఆయన యొక్క ప్రేమను అనుభవించిన మనము అదే ప్రేమ అదే జాలి అదే కనికరాన్ని ఇతరులకు మనము అదే క్షమాపణని పాస్ చేయవలసిన వారమే అంటున్నాము జీవజల నదులు మనలో ఉంచినప్పుడు ఆ నదులు మనలోండి ప్రవహించాలి ఆయన విస్తారమైన ప్రేమను ఆయన విస్తారమైన క్షమాపణను అనుభవించిన మనము ఇతరులకు అదే ప్రేమను పంచిపెట్టాలి ఇతరులను అదే విధంగా క్షమించాలనేది దేవుడు మనము మన దగ్గర నుండి కోరుకుంటున్నాడు మనము క్షమించిన ఎడల మన పరలోకపు తండ్రి మన అపరాధములను క్షమించడు ఈ యొక్క కీలకమైన ప్రిన్సిపల్ అనేది మన జీవితాల్లో మనము నేర్చుకునవలసిన వారమై ఉంటున్నాము ఈ యొక్క క్షమించటము లేదా క్షమాపణ అడగటము
ప్రిన్సిపల్ అనేది మనము అనుదిన జీవితంలో మనం ప్రాక్టీస్ చేయాలి. మరి ఇది ఒక అలవాటుగా మనము చేసుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో మనము ఇతరులతో సత్ సంబంధాలు కలిగి ఉండగలం. ఈ రోజు రెండు కుటుంబాలను నేను మీ దగ్గరికి తీసుకొని రావాలనుకుంటున్నాను. ఒక కుటుంబం అంటే భార్య భర్తల గురించి, తర్వాత తల్లిదండ్రులు బిడ్డల గురించి, ఒక గృహిణి గురించి మనము కొంత ధ్యానం చేసుకున్నాము. కానీ ఈరోజు అసలు ఈ సంబంధాలలో ఎక్కువ స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ మనం ఎక్కడ చూడగలము అనే ఆలోచన చేసుకుంటే భార్య భర్తల మధ్య లేదా అత్త కోడళ్ళ మధ్య, ఈ అత్త కోడళ్ళ మధ్య ఉన్న ఆ యొక్క సరైన సంబంధం లేకపోవటాన్ని బట్టి ఆ యొక్క దాని ఎఫెక్ట్ భార్య భర్తల మధ్య కూడా వస్తుంది. దాని ద్వారా కుటుంబంలో కూడా పరిస్థితి మారిపోతుంది. కాబట్టి అత్త కోడళ్ళు వారి యొక్క రిలేషన్షిప్ అనేది ఎంతో కీలకమైనది. మన కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనము దేవునితో సహవాసము కలిగి ఉండాలి, దేవునితో సమాధాన స్థితి కలిగి ఉండాలి. అంతేకాకుండా తోటి వారితో మనము సమాధానాన్ని కాపాడుకుంటూ సహవాసము కలిగి ఉండాలి. కానీ చాలా మంది గృహాలలో ఈ అత్త కోడళ్ళ మధ్య ఒక స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ అనేది మనము చూస్తూ ఉంటాం. వీరి మధ్య మరి సత్ సంబంధాలు ఉన్నట్లయితే, వారి మధ్య ఒక మంచి అవగాహన మరి ఉన్నట్లయితే, వారి మధ్య ఆ సమాధానము ఐక్యత ఉన్నట్లయితే ఆ గృహాలు ఎంతో పరలోకమయంగా ఉండగలవు. వారి మధ్య అలాంటి లేనప్పుడు మరి ఆ కుటుంబాలలో ఏమాత్రము సంతోషము సమాధానము అనేది ఉండదు. ఆ దానివల్ల మరి కుమారుడు కూతురు కుటుంబాలు కూడా మరి పాడయ్యే అవకాశాలు మనకు ఉంటాయి. దీనికి కారణము ఏంటంటే, మామూలుగా మనం సినిమాల్లో సీరియల్స్లో అత్త కోడలని ఎలా చూపిస్తారో, అత్తను ఒక గయ్యాలిగా వాళ్ళు చిత్రీకరించి చూపించడం బట్టి కోడలు ఆ యొక్క బయాస్తో మరి ఆ యొక్క వివాహంలో తను ప్రవేశిస్తుంది. అత్త అంటే ఒక గయ్యాలిది కాబట్టి ఆమెను నేను లైన్లో పెట్టాలి అన్న మనస్తత్వంతో వివాహంలో ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పటి నుంచి ఎంతసేపు అత్త మామలను వేరుగా పెట్టాలనే ఉద్దేశం తనలో ఉంటుంది. ఎందుకంటే తను చిన్ననాటి నుండి ఆ యొక్క సమాజంలో ఏమి లేదా తను చూచిన ఈ యొక్క సినిమాలు లేకపోతే సీరియల్స్ లోక వార్తలు వీటి ద్వారాగానే తను బయాస్ డెవలప్ చేసుకుని ఆ ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్తో యాటిట్యూడ్స్తో వివాహంలో ప్రవేశించినప్పుడు ఆ యొక్క వివాహంలో అత్త కోడళ్ళ మధ్య ఆ పరిస్థితి సరిగా ఉండదు. వారి ఇద్దరిలో ఆ యొక్క పోటీతనం అనేది మనము చూడగలం. ఆమె కోడలి ఎంతసేపు నేను అత్తని లైన్లో పెట్టాలని, అత్త ఎంతసేపు ఈ కోడలి నేను ప్రేమిస్తే ఆమె నా నెత్తి మీద కూర్చుంటుంది కాబట్టి నేను ఆమెను లైన్లో పెట్టాలి లేదా నేను ఆమెను కంట్రోల్లో పెట్టాలి, ఒకరిని ఒకరు కంట్రోల్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వారు వివాహ జీవితంలో ఎంటర్ అయినప్పుడు ఆ కుటుంబంలో మరి పరిస్థితి ఏమాత్రము ఐక్యతకు స్థానం ఉండదు, సమాధానానికి ఆ కుటుంబంలో స్థానం ఉండదు. కాబట్టి ఇలాంటి అత్త కోడళ్ళ మధ్య ఈ యొక్క సంబంధం, సత్ సంబంధం అనేది ఎంతో చాలా ప్రాముఖ్యమైనది అని మనము భావించాలి. అందుకే వివాహ జీవితానికి తల్లిదండ్రులు తమ పిల్లలను సిద్ధపరచాలి. ఒక సిద్ధపాటు లేకుండా వారు వివాహ జీవితంలో మరి అడుగు పెట్టినట్లయితే ఆ కుటుంబాలు విచ్ఛిన్నం కాగలవు. ఆ కుటుంబాల్లో నెమ్మది ఉండదు, ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదము ఉండదు. వారు ఒక క్రీస్తు కేంద్రిత కుటుంబాలను ఈ లోకంలో భూలోకంలో కట్టలేరు. ఎందుకంటే వారికి సరైన తర్బీదు తల్లిదండ్రులు ఇవ్వకపోవటం బట్టి. గతంలో నేను జ్ఞాపకం చేశాను, ఒక కుమారుని ఒక కుటుంబ యజమానిగా తర్బీదు చేయాలి తల్లిదండ్రులు. ఒక కుమార్తెను తన కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకునేదిగా తర్బీదు చేయాలి. మరి అత్త మామలను తన వారుగా భావించి వారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ లేదా వారికి ఇవ్వాల్సిన మర్యాద గౌరవాన్ని ఇచ్చి వారిని అంగీకరించి వారి కుటుంబము తన కుటుంబంగా తను భావించి మరి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి నేర్పించి ఒక కూతుర్ని మనము వివాహానికి పంపించవలసిన బాధ్యత ఎంతో ఉన్నది. చాలా సార్లు మనము ఆ యొక్క వివాహం యొక్క ఆ రోజుకి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఆ వెడ్డింగ్ గౌన్ కానీ, వెడ్డింగ్ డ్రెస్ కానీ, అలంకరణ కానీ, డెకరేషన్స్, వీటికి ఎంతో టైం ఎంతో శ్రద్ధగా మనం చేస్తాం. కానీ దాని తర్వాత జరిగే జరగబో దాని తర్వాత జీవించే జీవితానికి
బిడ్డలను తర్బీద చేయం. ఇది ఎంతో లోటు ఉన్నది కాబట్టి ఈ రోజుల్లో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఆ కుమార్తెకు అత్తగారింట్లో ఎలా మెలగవలసింది తనకు తెలియదు, సర్దుబాట్లు చేసుకోవడానికి తెలియదు. మరి కాలేజీలో స్కూల్ నుండి కాలేజీకి కాలేజీ లైఫ్కి ఎలా సర్దుబాటు చేసుకోవడానికి నేర్పిస్తాం, తర్వాత మరి ఉద్యోగాల్లో ఎలా సర్దుబాట్లు చేసుకోవడానికి నేర్పిస్తాం, యుఎస్లో ఎలా సర్దుబాటు చేసుకోవడానికి, ఈ కంట్రీ నుండి వేరే కంట్రీకి పోవడానికి ఎలా అడ్జస్ట్ అవ్వడానికి నేర్పిస్తాం, కానీ వివాహంలో ఎలా అడ్జస్ట్ అవ్వడానికి నేర్పించం. అంతటా అడ్జస్ట్ కాగలదు, కానీ వివాహంలో అడ్జస్ట్మెంట్స్ అనేది లేకపోవటం బట్టి వివాహాలు ఎంతో విచ్ఛిన్నమవుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే కుమారుని కూడా ఒక కుటుంబ యజమానునిగా ఆయన ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మనల్ని సర్బీదు చేసి వారిని ప్రార్థనాపూర్వకంగా వారికి వివాహం చేయవలసిన వారమై ఉంటున్నాము. మనం రెండు కుటుంబాలు అని చెప్పాను కదా, రూతు నయోమి ఒక చక్కటి మాదిరి మనకు వారి మధ్య ఉన్న ఆ సత్సంబంధము మనకు చూపిస్తుంది. రూతు నయోమిని గురించి నేను విస్తారంగా చెప్పను, ఎందుకంటే రూతు గ్రంథము ఎంతో చిన్న గ్రంథము, చాలా మంది చదివి ఉంటారు, అది ఎంతో ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. తర్వాత రూతు నుండి మరి ఎన్నో పుస్తకాలు రాశారు, మన ఆ పుస్తకాలు కూడా మనము చదివాము. కానీ వీరిద్దరు మధ్య ఎంతో అన్యోన్యమైన సంబంధాన్ని మనము చూడగలము. ఈ యొక్క రూతు జీవితంలో రూతు యొక్క అన్యురాలు మరి నయోమి యూదురాలు, వారిద్దరి మధ్య ఎంతో తారతమ్యాలు ఉన్నాయి. వారి కల్చర్ వేరు, తర్వాత వారి భాష వేరు, తర్వాత వారు పూజించే దేవుళ్ళు వేరు, వారి సంస్కృతి వేరు, ఎన్నో వారి వయస్సులు వేరు, ఎన్నో తారత ఉన్నాయి. కానీ వారిద్దరి మధ్య ఐక్యత అనేది ఎంతో మనం చూస్తుంటున్నాం. పరస్పర అనురాగము, పరస్పర ప్రేమ అనేది వారి జీవితాల్లో చూస్తుంటున్నాం. కాబట్టి ఈ రూతు గ్రంథం అసలు ఎంతో ఆశీర్వాదకరంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది, మనకు ఎంతో మాదిరిగా ఉన్నది. ఇటువంటి గ్రంథము ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోగలం. కానీ ఈ గ్రంథాన్ని ఎన్నిసార్లు చదివినా ఆ యొక్క గ్రంథంలో ఉన్న సత్యాలను మనం అనుసరించలేకపోవటం బట్టి మన జీవితాల్లో ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనము కోల్పోతున్నాం. ఇక్కడ నయోమి జీవితం చూస్తే నయోమి రూతు పట్ల తను నయోమి యొక్క విశ్వాసము, ఆమె మోయాబుకు వెళ్ళినా కూడా యెహోవా దేవుని తను విడిచిపెట్టినట్టు మనము చూడము. ఆ యెహోవా ఆ యొక్క మోయాబు దేవతలను పూజించినట్లు, ఆ యొక్క కల్చర్ని తను అలవర్చుకున్నట్లు మనము నయోమి జీవితంలో చూడము. ఎందుకంటే ఆమె దేవుణ్ణి కోడలు అంగీకరించింది, నీ దేవుడే నా దేవుడు. అంటే నయోమి యొక్క భక్తి, దేవుని పట్ల ఉన్న భక్తి మనము చూడగలము. తన కోడలను తన దేవుని వైపు ఆకర్షించగలిగే ఆ యొక్క భక్తి జీవితాన్ని, ఆ యొక్క విశ్వాసాన్ని తను అలవర్చుకున్నట్లు మనం చూడగలము. ఆ నయోమి ఆ యొక్క భక్తి లేకపోతే, లేదా యెహోవా దేవుని పట్ల ఆ నమ్మకం లేకపోతే, కోడలు నీ నయోమి దేవుణ్ణి ఆశ్రయించదు. ఆ నీ దేవుడే నా దేవుడని చెప్పగలిగే రీతిగా నయోమి తన జీవితాన్ని మలుచుకుంది. నయోమి ఎప్పుడే కానీ రూతుతో తన దేవుని గురించి మాట్లాడినట్లు మనం గ్రంథంలో చూడము. కానీ తన భక్తి, తన యొక్క వ్యక్తిత్వము, మరి తన యొక్క స్వార్థము లేని ఆ జీవితము, దేవుని పట్ల ఆమెకున్న ఆ నమ్మకము, ఆమె యొక్క ప్రవర్తన, అవన్నీ మరి నయోమిని ఎంత రూతును తన దేవుని వైపు ఆకర్షించినట్లు మనము ఈ యొక్క గ్రంథంలో చూడగలము. అంటే నేను విస్తరించి మాట్లాడటానికి లేదండి, ఎందుకంటే అందరికీ ఈ గ్రంథము తెలుసు కాబట్టి. నయోమిలో ఉన్న ఆ యొక్క దైవ భక్తి మనకు ఎంతో అత్తలమైన, మనకి ఎంతో మాదిరికరంగా ఉంది. ఎంతో మంది అత్తల మన మన కోడళ్ళకి మనం ఏ విధంగా ఉన్నాము, దేవుని యొద్దకు వారిని ఆకర్షింపజేస్తున్నట్లు మన ప్రవర్తన ఉందా, లేదా మన భక్తి జీవితం ఉందా, లేదా వారు దేవుని నుండి దూరం అయ్యేలాగా మన భక్తి జీవితం ఉందా, ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. నయోమి జీవితము ఎంతో ప్రభావితం చేసింది. తను నయోమి దేవుణ్ణి తను మరి తన దేవునిగా చేసుకునే లాగు నయోమి జీవితము ప్రభావితం చేసినట్లు మనము చూడగలము. అదే తర్వాత ఇంకొక సంగతి మనము నయోమిలో చూస్తే, నయోమి యొక్క వ్యక్తిత్వము, ఆమె వ్యక్తిత్వం స్వార్థము లేనిది. అంటే తన గురించిన ఆ యొక్క ఆలోచన లేనట్లుగా మనం చూస్తుంటున్నాం. యూదులలో మరి భర్త చనిపోతే వారికి ఏమీ స్వాస్థ్యం ఉండదు, మనం చూసాం కదా. అందుకే సెలోపెహాదు కుమార్తెలు వారి తండ్రి చనిపోయాక వారి అన్నదమ్ములు లేరు కాబట్టి, మరి వారికి స్వాస్థ్యం ఉండదు కాబట్టి వారు యెహోవా దేవుని మనవి చేసుకున్నారు. తర్వాత ఆ
ఆయొక్క మొత్తం లానే మారిపోయినట్టు మనం చూస్తున్నాం. కానీ ఈ యొక్క నయోమి ఉన్న కాలంలో వారికి భర్త చనిపోతే స్వాస్థ్యం ఏమి ఉండదు, అంటే వారికి దిక్కుమాలిన బతుకు, అసలు ఇంకా వాళ్ళకి ఎలాంటి ఆధారం అనేది ఉండదు, ఎలాంటి భద్రత అనేది ఉండదు. ఇక పరిగె ఏరుకోవలసిన పరిస్థితే భర్త లేకపోతే. ఆ రోజుల్లో నయోమి పరిస్థితి అలాంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిలో తను ఏం చేస్తుంది? తన గురించి తను ఆలోచించలేదు కానీ తన కోడళ్ళ జీవితాన్ని గురించి, తన కోడళ్ళ భవిష్యత్తును గురించి ఆమె ఆలోచిస్తుంది. ఏమంటుంది? మీరు వెళ్ళి, మొదటి అధ్యాయం 11 వచనము, నా కుమార్తెలరా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇంకా నా కుమారులు గర్భంలో లేరని వారిని వెళ్ళి పెళ్లి చేసుకుని, 9 వచనంలో మీలే ఒక్కొక్కతే పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయునుగా. తనను గురించిన ఆలోచన లేదు కానీ తన కోడళ్ళు వారు విధవరాలయ్యారు, వారు వెళ్ళి తమ ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటేనే వారికి భవిష్యత్తు, వారికి పెళ్లి చేసుకుంటేనే వారికి ప్రొవిషన్ అనేది ఉంటుంది, వారు నెమ్మదిగా ఉండగలరు, విశ్రాంతిగా ఉండగలరని తన యొక్క భవిష్యత్తుని గురించి ఆమె ఆలోచిస్తుంది. వీరు వెళ్తే నా పరిస్థితి ఏంటి? మరి నేను ఒంటరిదానైపోయానే, భర్త పిల్లలు కుమారులను నేను కోల్పోయానే అని తనను గురించిన ఆలోచన లేదు. ఈ స్వార్థం లేని యొక్క వ్యక్తిత్వము మరి రూతును ఎంతో ఆకర్షించినట్లు మనం చూస్తుంటున్నాం. అందుకే రూతు తన ఇంటిని వదిలిపెట్టింది, తన యొక్క కుటుంబాన్ని, దేశాన్ని, తన దేవతలను అందరినీ వదిలిపెట్టి నయోమిని వెంబడించింది. ఎందుకు? నయోమి యొక్క స్వార్థం లేని వ్యక్తిత్వం, తన ఎంతసేపు తన కోడళ్ళను గురించిన తను ఆలోచన చేస్తుంది. వారు పెళ్లి చేసుకోవాలి, వారు నెమ్మదిగా ఉండాలి, వారు విశ్రాంతిగా ఉండాలి అన్న ఆ యొక్క యాటిట్యూడ్ మరి నయోమి వైపుకు రూతును ఆకర్షించింది. ఈ పేదరాలితో పోతే నాకేంటి, నాకు వచ్చేది ఏంటి, ఆమెలాగూ నేను దరిద్రంగా నా జీవితము, రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను అలాగే ఉండాలి కదా అని దానిక అలాంటి భావన కంటే నయోమి యొక్క వ్యక్తిత్వము, నయోమి యొక్క భక్తి జీవితము నయోమి వైపునకు ఆకర్షించినట్లు మనము చూస్తుంటున్నాం. అంతేకాకుండా ఈమె నా కుమార్తెలారా అని సంబోధిస్తున్నట్టు చూస్తున్నాం. అంటే వారిని తన కుమార్తెలాగా తను అంగీకరించింది. ఈ రోజుల్లో చాలా మంది అత్త కోడళ్ళు ఉంటాం కానీ పైకి చాలా సార్లు పైకి ఒక షోలాగు సమాధానంగా ఉన్నట్లు ఉంటాం కానీ వారిని కుమార్తెలుగా అత్తలు స్వీకరించరు, వారిని తల్లులుగా మరి కోడళ్ళు స్వీకరించరు. అందుకే వారిద్దరి మధ్య ఎంతో భేదాభిప్రాయాలు ఉంటాయి, వారిద్దరి మధ్య అన్యోన్యత అనేది మనము చూడము. ఒక కోడలు బయట నుండి వచ్చింది, బయట పిల్ల అన్నట్లే చూస్తాము, వారిని అంగీకరించము, ఆ కూతురులాగా అంగీకరించము. మన కూతురు నా ఇంటికి వచ్చింది, తన కుటుంబాన్ని వదిలేసింది, తన తల్లిదండ్రులను అందరినీ వదిలేసి ఈ అమ్మాయి మా ఇంటికి వచ్చింది, ఈ అమ్మాయి నా కూతురు, నా ఇంటిది అన్న భావన మనము చూపించాం. కాబట్టి వారిని అంగీకరించలేము, వారిని యాక్సెప్ట్ చేయలేకపోతాం. ఇంతవరకు కొడుకును పెంచి పెద్ద చేసి ఒక స్థాయికి తెచ్చిన తల్లి మరి ఆ యొక్క కోడలు వస్తేనే తన స్థానంలో కోడలను చూడటము కొంత అభద్రతకు లోనవుతుంది, కాబట్టి తను అంగీకరించలేదు. అంతవరకు తను చూసుకుంటూ ఉన్నది, ఇప్పుడు సడన్ గా కోడలు వచ్చి తన స్థానాన్ని తీసుకున్నప్పుడు భర్త కుమారుని యొక్క బాగులు, కుమారుని యొక్క అవసరాలన్నీ కోడలు తీస్తున్నప్పుడు అది తొందరగా అంగీకరించడం కొంచెం కష్టమే, కొంత అభద్రతకు లోనవుతుంది. అలాంటప్పుడు కోడళ్ళు కొంత టైం ఇవ్వాలి, అత్తలకి కొంత స్పేస్ ఇవ్వాలి, కొంత అడ్జస్ట్మెంట్స్ కి వారు కొంత సమయం ఇవ్వాలి. అంతేకాని వచ్చినప్పటి నుంచి ఒక పోటీతనము, ఆ ఒక్క పురుషుని కొరకు వీరిద్దరూ పోటీ పడుతున్నట్లు ఉంటుంది కొన్ని ఇళ్లలో. ముఖ్యంగా ఏ అత్తలకైతే భర్తల యొక్క ప్రేమను పొందలేక ఉంటారో, కొంతమందికి తాగుబోతు భర్తలు ఉంటారు, కొంతమందికి బాధ్యత లేని భర్తలు ఉంటారు. అలాంటప్పుడు సింగిల్ హ్యాండెడ్ గా కొడుకును పెంచి పెద్ద చేసి ఎంతో కష్టపడి ఈమె మరి పెళ్ళైన తర్వాత కూడా భర్త ప్రేమ తనకు అందకపోవటము, మరి ఆ భర్త కొడుకు మీద ఆధారపడటం అనేది జరిగినప్పుడు తను ఎంతో అభద్రతకు లోనవుతుంది, ఎంతో ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. అంతేకాకుండా కోడల మీద అసూయ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనే మనము అర్థలంగా మన కోడళ్ళను కుమార్తెలుగా స్వీకరించిన తర్వాత వారు సంతోషంగా భర్తలతో విశ్రాంతి నొందినట్లు వారిని ప్రోత్సహించాలి.
నయోమి అదే అదే చేసింది. తన తనకు భర్త లేడు, తన గురించి ఆలోచన చేసుకోవట్లేదు, కానీ తన కోడళ్ళు భర్తలు లేనివారు. వీరు భర్తలు లేకపోతే నాలాగే స్వాస్థ్యం లేకుండా ఉండిపోతారు, నాలాగే వారికి విశ్రాంతి దొరకదు. కానీ వారికి విశ్రాంతి దొరకాలి అని వారి భవిష్యత్తును గురించి తను ఆలోచించింది. చూడండి, మూడవ అధ్యాయము రూతు గ్రంథంలో ఆమె అత్తైన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను. అంటే తను ఒక బాధ్యతగా దాన్ని గ్రహిస్తుంది. అలాంటి మనస్తత్వం మనము అత్తలంగా మనము చూసుకోవాలి. మన కోడళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలి. వారు బాగుంటే మన కుమారుడు కుమారులు పిల్లలు బాగుంటారు అని మనం ఎరగాలి. కోడల యొక్క ఎరిగి ఆమె భవిష్యత్తుని గురించి మనం ఆలోచించిన వలసిన వారమైన ఈ యొక్క నయోమి, నేను చనిపోతే నా కోడలు మరి దిక్కులేని దానిగా ఉండకూడదు, ఒక తోడు లేని దానిగా ఉండకూడదు, ఒక ఆశ్రయం లేని దానిగా ఉండకూడదు. నేను ఉన్నప్పుడే తప్పక నా కోడలికి ఒక ఆశ్రయం, ఒక నెమ్మది, ఒక విశ్రాంతి, ఒక భర్త, ఒక తోడును నేను చూడాలి అని ఒక బాధ్యతగా తను అంగీకరించింది. అటువంటి దృక్పథం అత్తలమైన మనము కలిగి ఉంటే మన కోడళ్ళ ప్రేమను మనం ఎంతగానో తేలిగ్గా మనం పొందవచ్చును. అలాంటి దృక్పథం లేకుండా ఎప్పుడు పరాయిదానిలాగా వాళ్ళని చూసినట్లయితే వారి యొక్క ప్రేమను మనం పొందలేము. మరి వారి యొక్క కొడుకు యొక్క కుటుంబము సంతోషము మనము చూడలేము. వీరి ఈ కోడలి యొక్క భవిష్యత్తు గురించి నా ఆలోచన మనకు ఉండాలి. భవిష్యత్తులో ఈమె ఒక మంచి ఇల్లాలుగా తయారు కావాలి, ఒక భక్తిగల స్త్రీగా ఉండాలి అని ఎంతమంది అత్తలము మన కోడళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. నా కోడలి బిడ్డల కోసం ఎంతో ప్రార్థన చేస్తాం, కానీ కోడళ్ళ గురించిన అదే తీవ్రతతో అదే భారంతో మనం ప్రార్థిస్తున్నామా? ఆలోచన చేయాలి. మన కోడళ్ళ యొక్క ఫిజికల్ హెల్త్ గురించి మనం ఆలోచన చేయాలి. వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ సంతోషంగా ఉన్నారా లేదా? నా ఇంటికి వచ్చిన కోడలు, వారందరినీ వదిలిపెట్టి వచ్చిన కోడలు సంతోషంగా ఉందా లేదా అని వారి మానసిక హెల్త్ను గురించి ఆలోచన చేయాలి. వారి స్పిరిచువల్ హెల్త్ను గురించి ఆలోచన చేయాలి. వారి ఆత్మీయంగా వారు వర్ధిల్లుతున్నారా? వారి ప్రతి మీటింగ్కి వెళ్ళటానికి నేను వారికి సహకారం చేస్తున్నానా? ఆమె యొక్క ప్రోగ్రెస్ గురించి, భవిష్యత్తు గురించి నేను ఆలోచన చేస్తున్నానా అని మనం ఆలోచన చేయాలి. నయోమి మనకు ఒక చక్కటి మాదిరి. తను బోధించలేదు, కానీ తన దేవుని గురించి, తన యొక్క స్వార్థం లేని యాటిట్యూడ్, తన యొక్క భవిష్యత్తు గురించిన ఆ యొక్క ప్లాన్ వేయటము, ఇవన్నీ తన కోడల్ని ఎంతగానో ఆకర్షించినట్లు మనము చూడగలం. అవును, అత్తలంగా నయోమి మనకు ఎంతో మాదిరిగా ఉంటుంది. అలాగే రూతు జీవితంలో మనం చూస్తే, రూతు తన అత్త పట్ల దయ చూపింది. అంటే ఒక తల్లిగా తను అంగీకరించినట్లు మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మొదటి అధ్యాయము 8వ వచనంలో, మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును కాక. అంటే తను తన అత్త పట్ల దయ చూపినట్లు మనము చూడగలం. అలాంటి యాటిట్యూడ్ ఒక కోడలుగా మనం కలిగి ఉండాలి. అత్త పట్ల దయ, కనికరము, ప్రేమ అనేది కలిగి ఉండాలి. మన తల్లిని మనం ఎలా అంగీకరిస్తామో, తల్లి మనం గద్దించినప్పుడు లేదా మనకు బుద్ధులు చెప్పినప్పుడు ఎలా మనము సహృదయంతో అంగీకరిస్తామో, అలాగే అత్త పట్ల కూడా అదే అవగాహన కలిగి ఉండాలి, అదే అంగీకారము కలిగి ఉండాలి. రూత్ అయితే తన అత్త పట్ల దయ చూపింది. ఆమె అత్తలో ఏంటి దయ చూపడానికి ఏ అర్హత లేదు, కానీ ఆమెను ఆమె పట్ల దయ చూపినట్లు మనము చూస్తున్నాము. అందుకే దయ చూపింది కాబట్టి దేవుడు తన పట్ల దయ చూపించాడు. అవును, దయ మనము సామెతల గ్రంథము 3:34 వచనం చదవాలి. సామెతలు 3:34. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయ చూపును. సామెతలు 3:34. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియకము, వాటిని కంఠభూషణముగా ధరించుకును, నీ హృదయం అన్న పలక మీద వాటిని వ్రాసుకును, అప్పుడు దేవుని దృష్టి అందును, మానవుల దృష్టి అందును నీవు దయ పొంది మంచివాడవని అనిపించుకుందు. దయ చూపినప్పుడు, అప్పుడు దేవుని దృష్టి అందు, మానవుల దృష్టి అందు మనము దయ పొందగలము. ఈమె దయ చూపింది, అత్త పట్ల దయ చూపింది కాబట్టి బోయ్ దగ్గర నుండి ఆమె దయ పొందుకుంది.
తర్వాత ఊరి వారందరి దయను ఆమె పొందుకున్నది. తర్వాత కోయి వారు మీద ఉంచబడిన ఆ పని వారి ముందు కూడా ఆమె దయ పొందినట్లుగా మనము చూస్తున్నాం. దయ చూపడం అనేది మనము మనము చూపించాలి. అత్తల పట్ల వారి యొక్క వయసును బట్టి వారిని గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఈ యొక్క రూతులో అది చూడగలము. అత్త చెప్పిన సలహాలన్నిటినీ తను తీసుకుంది. ఆమెకు ఇవ్వవలసిన గౌరవ స్థానాన్ని తన జీవితంలో తన ఇచ్చింది. తనకి ఎవరు లేరు, భర్త లేడు, నాకంటే ఈమె పెద్దది, నా పెద్దదికు ఈమె, ఆమె నాకు అత్త, ఆమె నాకు తల్లి అని ఒక గౌరవమైన స్థానం తనకి ఇచ్చి తన పట్ల తను దయ చూపినట్లు చూస్తుంటున్నాం. అత్త పోషణ కొరకు ఎంతో కష్టపడి పనిచేసింది. అత్త యొక్క బాధ్యత తన భుజాల మీద తను వేసుకుని తను బాధ్యత చూపినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా రూతు విషయంలో చూస్తే రెండవ అధ్యాయం 16వ వచనం, నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అంటే భర్తను, భర్త కుటుంబాన్ని, భర్త జనాన్ని తన జనంగా తను అంగీకరిస్తుంది. ఇది మనము మన పిల్లలకు నేర్పించాలి. మన నా భర్త నా పిల్లలు అంతే చాలు, ఇక మీ తల్లిదండ్రులు వద్దు, మీ తోబుట్టులు వద్దు, ఎవరు వద్దు అనే ధోరణి అనేది మనం ఈ రోజుల్లో మనం చూస్తుంటున్నాం. కానీ రూతు మనకు మంచి మాదిరి. నీ జనమే నా జనం అంటే నీ కుటుంబము, నీ జనము, నీ ఊరు అంత నీ వారంతా నా వారని తను ఆ భర్త యొక్క కుటుంబాన్ని తను స్వంతం చేసుకున్నట్లు మనము చూస్తాం. ఈ రోజుల్లో అయితే ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులను పక్కన పెట్టాలి, వేరుగా పెట్టాలి అన్న ధోరణి అనేది మనము చూస్తూ ఉంటాం. కానీ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే 5వ అధ్యాయం 4వ వచనము, తమ తల్లిదండ్రులకు ప్రతిపకారం చేయటకు నేర్చుకున్న వలను ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. తల్లిదండ్రులకు ప్రతిపకారం చేయటం అనేది మనము నేర్చుకోవాలి. తల్లిదండ్రులకు భర్త ఇంటి వారికి ప్రతిపకారం చేయాలి. ఇది దేవుని దృష్టికి ఎంతో విలువైనది. మనము మన భర్తలకు, మరి తమ తల్లిదండ్రులకు ప్రతిపకారం చేయటకు, తమ తల్లిదండ్రులను గౌరవించటకు మనము నేర్పించాలి. మన పిల్లలు అలా తోడ్పడాలి. భర్తలు మరి తల్లిదండ్రులను గౌరవించినట్టుగా మనము చేయాలి. కానీ వారిని ఎప్పుడు వేరు పెంచాలని, వారి మీద అంత నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని దూరము చేయకూడదు. ఎఫీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించు. భర్తలు దీర్ఘాయువు కావాలంటే తల్లిదండ్రులను సన్మానించడం మనము ప్రోత్సహించవలసిన వారమైంటున్నాము. అదే రూతు విషయంలో మనము ఈ యొక్క చక్కటి ఎగ్జాంపుల్ మనము చూడగలము. తన అత్త పట్ల తన దయ చూపింది. అత్తకు అత్త పట్ల తను బాధ్యత వహించింది. అందుకే తను మంచి సాక్ష్యము పొందినట్లుగా చూస్తుంటున్నాం. తర్వాత నీ అత్తకు చేసినదంతయు నేను విన్నానని బోయిజీ సాక్ష్యము ఇస్తున్నాడు. నీకు సంపూర్ణమైన బహుమానము నీకు దొరుకుతుంది. అవును, మన అత్తలకి లేదా అత్త మామలకి మనము చేసిన దానికి దేవుడు సంపూర్ణమైన బహుమానము మనకు ఇవ్వగలడు. ఇంకొక కుటుంబము చూస్తే మనము రెబకాను గురించి చూసాం కదా, ఆదికాండము 28వ అధ్యాయంలో 27వ వచనంలో. ఇక్కడ రెబకా అంటుంది ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెలు వీరు వంటి ఒకదాన్ని యాకూబు పెళ్లి చేసుకునేట్లా నా బ్రతుకు వలన నాకేమీ ప్రయోజనం. అంటే తను తన బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అంటే తన యొక్క ప్రయోజనం అంతా కోడన్ల మీద ఆధారపడినట్లు ఉంది. ఆమె దేవుణ్ణి ఆశ్రయించినట్లు లేదు. నయోమి అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. తన భవిష్యత్తు కొరకు దేవుని ఆశ్రయిస్తుంది. తన కోసము కోడల్ని తనకు పెట్టుకోలేదు. ఈమె పోతే నాకు సంపాదించే వాళ్ళు ఎవరు, పరిగె ఏరే వాళ్ళు ఎవరు, నాకు ఆహారం ఎట్లు అని ఆమె ఆలోచించలేదు నయోమి. కానీ ఇక్కడ ఈమె ఏం చేస్తుంది, నాకు బ్రతకాలని లేదు అని చెప్తుంది. నాకు ఏమి ప్రయోజనము, నా ప్రాణము విసికినది, నా బ్రతుకు వలన నాకేమి అంటే కోడలు సరిగా లేకపోతే ఇక బ్రతుకులో ఒక హోపే లేనట్లుగా ఈ రెబకా మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. తర్వాత 8వ వచనంలో, ఇస్సాకునకు ఇష్ట్రాన్లు కారని ఏషావునకు తెలుసును. అంటే ఈ యొక్క కోడన్లు ఆ మామకి ఇష్టలుగా లేరు. అంటే ఎంత భయంకరమైన సాక్ష్యం ఈ కోడన్లు పొందారు.
రూత్ సాక్ష్యం ఎంతో భిన్నంగా ఉంది కదా ఈ వీరి వీరి సాక్ష్యానికి వీరు ఇష్టురాంద్రుగా లేరు అత్తమామలకి అంతేకాకుండా వారి బ్రతుకును విసికించే ప్రాణాన్ని విసికించే కోడళ్ళుగా ఉంటున్నారు తర్వాత ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో వీరు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన కలుగజేశారు అంటే అలాంటి కోడళ్ళు యొక్క రిబ్కా కలిగించుతున్నారు మనం ఎలా ఉన్నామో మన అత్తమామలకి వారికి మనోవేదన కలిగించే వారంగా ఉన్నామా వారి ప్రాణానికి విసుగు కలిగించే వారంగా ఉన్నామా లేకపోతే రూతు వలె దయ చూపిస్తూ వారి ప్రాణాలకి మరి ఒక విశ్రాంతిని కలిగించే వారంగా ఉన్నామా ఆదరణ కలిగించే వారంగా ఉన్నామా అనేది మనము ఆలోచన చేసుకుందాం కోడళ్ళుగా తర్వాత అత్తలంగా మన యొక్క సంతోషము మన యొక్క ప్రొవిషను దేవుని మీద ఆధారపడటం అనేది మనం నేర్చుకోవాలి కోడళ్ళ మీద అత్తల మీద ఆధారపడినప్పుడు వారి వల్ల మనకి అన్ని వేళల సంతృప్తి సంతోషము సమాధానము దొరకకపోవచ్చు ఎందుకంటే వారు కూడా మానవులే వారు కుటుంబాలు కట్టుకుంటూ వారు కూడా బిజీగా ఉంటారు మన యొక్క అవసరాలు అక్కర్లు తీర్చాలంటే అది సాధ్యం కాదు వారికి కానీ మన దృష్టి ఎలా ఉండాలి ప్రభు వైపే మన దృష్టి మనం ఉంచుకోవలసిన భారమైంటున్నాం ముదిమి వచ్చే వరకు ఆయన శంకన పెట్టుకుని ఎత్తుకున్న వాడిని నేనే అని ఆయన అంటున్నాడు కాబట్టి ఆ దేవుని ఆశ్రయించడం నా యూమి వలె మనము నేర్చుకొని మన భవిష్యత్తు మన కోడళ్ళ మీద కుమారుల మీద వారి మీద కాకుండా మనం దేవుణ్ణి ఆశ్రయించడం అనేది మనము నేర్చుకోవాలి దేవుడిని ఆశ్రయించినప్పుడు 71వ దావీదు కీర్తనలో ఆయన వృద్ధాప్యంలో రాసిన ఆ యొక్క కీర్తన మనకు ఎంతో మాదిరిగా ఉంటుంది ఆయన వృద్ధాప్యంలో అంటున్నాడు ఒక రాజు ఈయన ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో జయవంతమైన జీవితం జీవించిన రాజు ఏమంటున్నాడంటే 71వ దావీదు తొమ్మిదవ వచనం వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము అని అంటున్నాడు ఎందుకు ఆరవ వచనం గర్భవాసన అనేది మొదలుకునే నీవే నాకు ప్రాపకుడవై ఇంటివి బాల్యం నుండి నా ఆశ్రయం నీవే కాబట్టి ఇప్పుడు ఈ ముసలితనాన్ని కూడా నన్ను విడిచిపెట్టద్దు ప్రభువ నా బలము క్షీణించినప్పుడు నన్ను విడనాడద్దు అని ఆయన ఆశ్రయించినట్లు మనం చూస్తుంటున్నాం మూడవ వచనంలో నేను నిత్యము చూచినట్లు నాకు ఆశ్రయదుర్గంగా ఉండు అంటే నిత్యము నేను ఆయన ఆశ్రయదుర్గంగా ఆయన వైపు తిరుగుతున్నాడు అది మనము అత్తలంగా మనం నేర్చుకునవలసిన వారం వింటున్నాం నిత్యము ఆయన్ని ఆశ్రయించడం నేర్చుకోవాలి ఇది ఎంత తొందరగా నేర్చుకుంటే మన జీవితంలో వృద్ధాప్యంలో మనం అంత గ్రేస్ఫుల్గా ఓల్డ్ కాగలము ఆయన ప్రతి దానికి ఆయన ఆశ్రయించడం కుమారులను కాదు కోడళ్ళను కాదు మరి వారి వీరిని కాదు నిత్యము ప్రభువును ఆశ్రయించడం మనం నేర్చుకున్నప్పుడు బలము క్షీణించిన అప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు ఆయన ఎందు నిరీక్షణ నిత్యము ఎల్లప్పుడూ నేను నిరీక్షించును అని ఆయన అంటున్నాడు అవును మన నిరీక్షణ ఎవరు దేవుడే దేవుని ఎందు నిరీక్షణ దేవుని ఎందు ఆ దేవుణ్ణి ఆశ్రయించడము మనము నేర్చుకున్నప్పుడు మన యొక్క వృద్ధాప్యంలో మనము ధైర్యంగా ఉండగలము మరి కుమారులు కొడుకులు వారి మనల్ని చూసినా చూడకపోయినా కూడా మనం ఎంతో ధైర్యంగా మనము దేవుని ఆశ్రయించి ఆయన మీద ఆధారపడి జీవించటకు మనము నేర్చుకోగలము కాబట్టి ఈ యొక్క మా యొక్క నయోమి రూత్ జీవితాలు మన రిబ్కా వారి కోడళ్ళ జీవితాలు మన ఎదుట పెట్టినప్పుడు మన జీవితాలు ఎవరిని పోలి ఉన్నాయి అనేది మనం ఆలోచన చేసుకుందాం మన జీవితాలు రూత్ నయోమి జీవితాల వలె ఉన్నాయా లేదా రిబ్కా కోడళ్ళ వలె రిబ్కా వలె మనము వారి మీద ఆధారపడి జీవిస్తున్నామా అనేది మనము నేర్చుకునవలసిన వరం ఏంటున్నాం భర్త ఇంటిని మరి ఇంటి వారిని మరి ఎలా అంగీకరిస్తున్నావు కోడలిగా వారిని నీ వారిగా అంగీకరిస్తున్నావా నీ అత్తను తల్లి వలె ప్రేమిస్తున్నావా ఒకసారి మనం కోడలిగా ఆలోచన చేసుకుందాం మరి అత్త వారి పట్ల నీకు విచారం అనేది ఉందా తను రూతు మరి అత్తను గురించిన విచారము మరి నయోమి రూతుని గురించిన విచారం కలిగి జీవిస్తుంది ఒక కోడలిగా ఒక మంచి గుర్తింపు అనేది ఒక సాక్ష్యం అనేది మనము కలిగి ఉన్నామా లేదా చెడ్డ సాక్ష్యం కలిగి ఉన్నామా అనేది మనము ఆలోచన చేయాలి మనం ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం ఇతరులకు భక్తిగల కోడలుగా లేదా భక్తిగల అత్తగా మనము ఒక ఆదర్శంగా ఉంటున్నామా ఒక రోల్ మోడల్గా ఉంటున్నామా లేదా ఎప్పుడు మన గురించి వారు చెడ్డగా చెప్పే వారిగా మన జీవితాలు ఉంటున్నాయా మన కలహాలు అవి అందరి ఇళ్లలో ఉంటాయి కానీ ఆ కలహాలు ఆ యొక్క తగాదాలు
అసమాధాన స్థితిలోనే మనం కొనసాగుతున్నామా, లేదా వాటిని పరిష్కారం చేసుకొని ఐక్యతను కాపాడుకొని నాయన దేవునికి మహిమ తెచ్చే జీవితాలు జీవిస్తున్నామా అనేది మనము ఆలోచన చేయాలి. క్షమించే అనుభవం మనకు ఉన్నదా మన జీవితాలు అనేది మనము ఆలోచన చేసుకునవలసిన వారమై ఉంటున్నాము. అసమాధాన స్థితిలో ఉంటే మన పాత్రలను మనం సమర్థవంతంగా పోషించలేం కాబట్టి అందరితో సమాధానం కలిగి సత్సంబంధాలు కలిగి మన పాత్రను జయవంతంగా పోషించుకుని దేవునికి మహిమ తెచ్చుతాం కాబట్టి